ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఊర కుక్క బయటికి వచ్చి మాట్లాడుతుంది, ఇష్టం వచ్చినట్టు అరుస్తుంది. నేను ఒకటే చెప్తున్నాను కొడాలని, మురుక్కొంట్లో ఉన్న పందిలాగా ఉన్నావు నువ్వు. ఈరోజు ఒక గజ్జి కుక్కలాగా ఇష్టం వచ్చినట్టు వచ్చి రోడ్డు మీద అరుస్తావా? సిగ్గు లజ్జ ఏమైనా ఉందా సన్నా చూడ నువ్వు? ఈరోజు ఒకటే అడుగుతున్నాను నేను, నీకు లోకేష్ గారితో పోలికేటా? లోకేష్ గారు కాలు బోటుకు కూడా సరిపోవు నువ్వు. నువ్వు స్టాన్ఫోర్డ్ గురించి మాట్లాడుతున్నావా? నువ్వు కాని వీసా తీసుకుని కర్మ కాలి యుఎస్ వెళ్ళేవంటే ఇమిగ్రేషన్ దగ్గర ఆపెత్తారా నిన్ను? ఆ గడ్డం వేసుకొని ఆ నోట్లో గుట్కా వేసుకొని అసలు ఎలా మాట్లాడుతున్నావురా నువ్వు నాకు అర్థం కాదు. ఈరోజు అసలు పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు నువ్వు వస్తే చాలు ఆఫ్ చేసేస్తున్నారు టీవీ. ఈరోజు ఈరోజు రేషన్ వ్యాన్ల మీద స్కామ్ చేసావు. రేషన్ వ్యాన్లు ప్రజలు అడగకుండానే ఇంటి దగ్గర పంపించి దాని మీద స్కామ్ చేయడం, మళ్ళీ సన్నాసోడవి సన్న బియ్యం గురించి మాట్లాడి అబద్దం ఆడావు. నువ్వా మాట్లాడతావు ఈరోజు లోకేష్ గారి గురించి? ఈరోజు స్టాన్ఫర్డ్ గురించి మాట్లాడేంత మొగాడువా నువ్వు? అసలు ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు నేషనల్ ర్యాంకింగ్ యూనివర్సిటీస్ అంటే ఏంటో తెలుసా నీకు? అసలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కానీ లేకపోతే అకాడమిక్స్ కానీ ఉంటేనే స్టాన్ఫర్డ్ లోకి ఎంటర్ అవ్వగలరా? నువ్వేమన్నావు స్టాన్ఫర్డ్కి నువ్వు లెటర్ రాస్తావా? నువ్వు అసలు యుఎస్ వీసాకి వెళ్తే అద్దం దగ్గరే నేను అర్జెంట్ గా ఇంటి పంపించేయండి రా బయటికి, వరల్డ్ బ్యాంక్ ముందు పార్క్ లో బెగ్గర్లా ఉన్నాడని చెప్పి పంపించేస్తారా నిన్ను? ఈరోజు యుఎస్ లో ఒక అడుగు పెడితే నిన్ను ఇమిగ్రేషన్ దగ్గర ఆఫీస్ పంపించేస్తారా నిన్ను? స్టాన్ఫర్డ్ 8,000 ఎకరాలు ఉన్న యూనివర్సిటీ కనీసం గేట్ దగ్గర కూడా ఎంట్రీ ఉండదురా నీకు? నీ కూతుర్లు ఉన్నారు కదా, ఏ డొనేషన్ కట్టి స్టాన్ఫర్డ్ లో జాయిన్ చేయి, నీకు దమ్ముంటే ఏమనుకుంటున్నారా మీరు స్టాన్ఫర్డ్ అంటే? స్టాన్ఫర్డ్ గురించి మాట్లాడే అంత హక్కు కానీ ఏదన్నా నీకు బుర్ర కానీ ఉందా అనేది అడుగుతున్నాను నేను. అప్లికేషన్ నింపడానికి కూడా నీ సరిపోదురా నీ బ్రెయిన్? రే సన్నాసి, ఇవాళ నువ్వు స్టాన్ఫర్డ్ గురించి మాట్లాడుతున్నావు కానీ కార్నికి మిల్లోన్ గురించి మాట్లాడట్లా, ఎందుకో చెప్పనా? అది పలకడం కూడా నీకు రాదురా. కార్నికి మిల్లోన్ అని పలికే వంటే గుండు కొట్టించుకొని నీ ముందు కూర్చుంటాను. ఈరోజు ఏమన్నావు నువ్వు? ఎవరో డొనేషన్ కడితే లోకేష్ గారు అక్కడ జాయిన్ అయ్యారా? క్లియర్ గా నీలాంటి వాళ్ళ కోసం అక్కడ లోకేష్ గారు అక్కడ స్టాన్ఫర్డ్ నుంచి కానీ కార్నికి మిల్లన్ నుంచి కానీ నీట్గా లెటర్లు వచ్చారా? ఆ లెటర్లు చదవడానికైనా మీకు అసలు చదువు వచ్చారా నీకు? కార్నికి మిల్లన్ నుంచి క్లియర్ గా చెప్పారు ప్రెసిడెంట్ కోవన్, ఐఎమ్ రైటింగ్ టు కన్ఫర్మ్ దట్ నో సబ్స్క్రిప్ట్ వాజ్ ఎవర్ ఆఫర్డ్ నాట్ రిసీవ్డ్ ఫ్రమ్ మిస్టర్ రాజు ఫర్ ఎనీ పర్పస్ నార్ ఇస్ దర్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ ఎ గిఫ్ట్ బీయింగ్ మేడ్ టు సెక్యూర్ యువర్ అడ్మిషన్ నార్ ద అడ్మిషన్ ఆఫ్ ఎనీ స్టూడెంట్ టు కార్నికి మిల్లన్ యూనివర్సిటీ. I'm very proud to reconfirm that our admissions decisions are based on the review of each student's academic and leadership. Alle anta clear ga raaste idi chadukodaniki kuda ni sadura ani sanna sodvi. Ee roju road meed kukkala garustunna packard broker venuvu nuvva ee roju lokesh gar gunchi maatladtavu. Lokesh gar kaalu bootukane saripothavara nuvu? Ee roju taadaipelli palace lo koochani prajala daggariki vachi moham kuda choopettukolaka ఆ ప్యాలెస్ లో కూర్చొని ఏం మాట్లాడలేనివాడు సింహమా, లేకపోతే ప్రజల మధ్యకి వచ్చి ప్రజల్ని ఎదుర్కొని మాట్లాడినవాడు సింహమా అనేది జనాలకు తెలుసురా. ఈరోజు జనాల్ని బెదిరించి ఇంట్లోకి వెళ్లి వాలంటీర్స్ తో బెదిరించి ఓట్లు వేయించుకోవడం కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే డెవలప్మెంట్ తో ముందుకెళ్ళాలి. ఈరోజు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోని ఎంతో మంది అల్యూమినైస్ ఉంటారు, వాళ్ళందరికి పేర్లు కూడా తెలియదురా నీకు? ఏమన్నా మాట్లాడితే ఈరోజు స్టాన్ఫర్డ్ గురించి, హార్వర్డ్ గురించి, లేకపోతే ఈరోజు కార్నికి మిలాన్ గురించి మాట్లాడంటే మొగోళ్ళరా మీరు? ఈరోజు ఇన్ని స్కామ్లు చేసి ప్యాకాట్ క్లబ్బులు వాడి బ్రోకర్ పనులు చేసి ఈరోజు మినిస్టర్లా కూర్చొని ఈరోజు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారా మీరు? ఈరోజు వచ్చి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడతారా బూతుల మంత్రి? నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ ఇంకోసారి ఈ విధంగా మాట్లాడడం కానీ జరిగిందంటే బట్టలు ఇప్పి రోడ్డు మీద పెడతారని చెప్తున్నాను ఈరోజు కొడాలని. నీకు ఒకటే చెప్తున్నాను, యూత్ అందరికీ కూడా ఇన్స్పిరేషనల్ గా తయారు అయిన క్యారెక్టర్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎదుర్కొంటున్నారు. దమ్ముంది, ప్రజల్లోకి వచ్చి ఎదుర్కొనే డమ్ముంది. నీకుందారా దమ్ము? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? అసలు తెలుగుదేశం పార్టీ నీకు కానీ ప్లాట్ఫామ్ ఇవ్వకపోతే రోడ్డు మీద ముష్టోడికి కూడా నువ్వు పనికిరావు. అలాంటి వాడివి నువ్వు. ఈరోజు స్టాన్ఫర్డ్ గ్రాడ్యుయేట్ ని, కార్నికి మిల్లన్ లో చదివిన వ్యక్తిని గురించి మాట్లాడే అంత దమ్ము ధైర్యం నీకు ఎక్కడదరా నాకు అర్థం కావట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ లోని ఒక వ్యక్తి చనిపోతే కనీసం మాట్లాడు. మొన్న స్టీల్ ప్లాంట్ ఉద్యమం జరుగుతుంటే వైజాగ్ వచ్చి స్వామీజీ కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోతాడు తప్ప అక్కడ ఉన్న ఉద్యమకారుల కళ్ళు ఎయిర్పోర్ట్ కి తెప్పించుకుంటాడు.
ఈరోజు నువ్వు శవరాజకీయాలు చేస్తున్నావు, నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నాడు, ఏం బాబాయ్ మటర్ గురించి ఎందుకురా మాట్లాడరు మీరు, ఏం భయం వేస్తుందా మీకు, సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఎందుకురా ఆపుకుంటారు, వెళ్ళిపోయి మోడీ దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకుని కేసుల గురించి మాట్లాడుకునే బ్రోకర్ నువ్వు, నువ్వా ఈ రోజు లోకేష్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నావు. ఈ రోజు ప్రత్యేక హోదా రాకపోతే సింహంలా పోరాడేవరా మేము, ఈ రోజు ప్రత్యేక హోదా గురించి నువ్వు మాట్లాడు, ప్రత్యేక హోదా గురించి కానీ రైల్వే జోన్ గురించి మాట్లాడే దమ్ము ఉందరా మీకు, ఈ రోజు మోడీ దగ్గరికి వెళ్తే ప్యాంట్లు తడుపుకునే బ్యాచ్ మీది మీరారా మా గురించి మాట్లాడతారు, బ్రోకర్లు పోస్కో కూడా బ్రోకర్ రా నువ్వు, నువ్వు బ్రోకర్వి, నువ్వు వేతవాల గురించి మాట్లాడతావా, బ్రోకర్లకు ఆదర్శంగా ఉన్నావంటే కొడాలని ఈ రాష్ట్రంలోని. ఈరోజు ప్యాకాట్ క్లబ్లు నడుపుతూ ఈ రోజు బ్రోకర్ పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించి నీకు ఎక్కడి నుంచి నా డబ్బులు వస్తున్నాయి, ఏంట్రా అడిగావు పిచ్చి కుక్కలాగా, లోకేష్ గారు బ్యాంక్ స్టేట్మెంట్ చూపెట్టాలా, ఇదిగోరా బ్యాంక్ స్టేట్మెంట్, ఇంత ప్రూఫ్స్ తో సహా పెట్టారా, అసలు ట్విట్టర్ గురించి మాట్లాడే మొహమారా అనేది, అసలు ట్విట్టర్ లో యూజర్ నేమ్ పాస్వర్డ్ నొక్కి ట్విట్టర్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా ట్వీట్ కొట్టాలో కూడా తెలియదురా నీ మొహానికి, మళ్ళీ ట్విట్టర్ గురించి మాట్లాడవా. ఈ రోజు ఇదిగో బ్యాంక్ స్టేట్మెంట్ క్లియర్ గా తీసుకొచ్చాం, బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది ఎక్కడ పెట్టుకుంటావురా మొహం, పిచ్చి కుక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఈ రోజు మనం చూసుకుంటే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేసి కాలేజీ మిలన్ నుంచి యూనివర్సిటీ నుంచి లెటర్ క్లియర్ గా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది, అథెంటికేటెడ్ డాక్యుమెంట్ ఉంది. నువ్వు కార్నెగీ మిలాన్ గురించి ఎందుకు మాట్లాడలేదు చెప్పనా నీకు, అసలు కార్నెగీ మిలాన్ అండం కూడా రాదురా నీకు పిచ్చి కుక్క, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. స్టాన్ఫోర్డ్ గురించి ఈరోజు కార్నెగీ మిలాన్ గురించి యుఎస్ గురించి కూడా కనీసం మాట్లాడే ధైర్యం కూడా నీకు లేదురా, ఎందుకంటే నువ్వు చదువుకోలేదు, నీకు ఇవన్నీ గురించి తెలీదు. ఈ లెటర్లు బ్యాంక్ స్టేట్మెంట్లు చూపెట్టిన తర్వాత పక్కనున్న ముడుక్కాల్లో పడి సచ్చిపోరా పంది.